Hi viewers, welcome to GRS Learn Life Sciences. This is part 8 general science video. ఈ వీడియోలో మనం ఒక జనరల్ సైన్స్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించి ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ డైనమో. సో డైనమో అనున్నది అనేటువంటిది ఇక్కడ క్వశ్చను. సో దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ చూద్దాం. డైనమో అనేది ఇక యాంత్రిక శక్తిని రసాయనిక శక్తిగా మారుస్తుంది అనేటువంటిది ఒకటి ఇక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇక్కడ మెకానికల్ ఇక ఎనర్జీని ఇక్కడ కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు. సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ఇది యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తిగా మారుస్తుంది, మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుస్తుంది అనేటువంటిది ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు. థర్డ్ వన్ చూస్తే ఇది కాంతి శక్తిని రసాయన శక్తిగా మారుస్తుంది ఇచ్చారు. అంటే కెమికల్ ఎనర్జీని లైట్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుస్తుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంటు. అండ్ ఆప్షన్ డి చూస్తే ఇది కాంతి శక్తిని యాంత్రిక శక్తిగా మారుస్తుంది. సో ఇక లైట్ ఎనర్జీని ఇది మెకానికల్ ఎనర్జీగా మారుస్తుంది అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంటు. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ఇక డైనమో అనేటువంటిది ఈవెన్ మనము ఈ యొక్క మనకున్నటువంటి బైసికల్స్ సో సైకిల్స్లో యూజ్ చేస్తాము ఇక డైనమో అనేటువంటి ఇక పరికరాన్ని. సో ఇక డైనమో అనేటువంటిది ఏమవుతుందంటే ఇక యాంత్రిక శక్తి అనేటువంటి దాన్ని ఇక్కడ మనము ఎప్పుడైతే ఇక సైకిల్ అనేటువంటిది ఫెడలింగ్ చేస్తామో సో అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒక చక్రాలు అనేటువంటిది తిరగడం ద్వారా ఇక డైనమో అనేటువంటిది ఇక్కడ డైనమోకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇక పైన టాప్లో ఉన్నటువంటి ఈ యొక్క పార్ట్ అనేటువంటిది రొటేట్ అవుతుంది. సో ఆ విధంగా యాంత్రిక శక్తి అనేటువంటిది ఇక్కడికి చేరుతుంది. ఇక్కడ చేరిన తర్వాత ఇక యాంత్రిక శక్తి అనేటువంటిది సో డైనమో లోపల ఇది ఇక విద్యుత్ శక్తిగా మారడం మనం గమనిస్తాము. సో ఆ విధంగా యాంత్రిక శక్తి అనేటువంటిది ఇది విద్యుత్ శక్తిగా కన్వర్ట్ అవ్వడం అనేటువంటిది డైనమోలో గమనించవచ్చు. సో తర్వాత ఈ యొక్క విద్యుత్ శక్తి అనేటువంటిది తర్వాత ఏమవుతుందంటే మనము ఈ యొక్క సైకిల్లో ఇక లైట్ అనేటువంటిది ఇక్కడ వెలగడానికి లైట్ అనేటువంటిది వెలగడానికి ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఆ విద్యుత్ శక్తిని కాంతి శక్తిగా మనము ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సో దీనికి రైట్ స్టేట్మెంట్ అనేటువంటిది ఇక ఆప్షన్ బి అనేటువంటిది అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే అత్యధిక రుణ విద్యుత్తాత్మకత శక్తి కలిగిన మూలకం ఏది. సో హై ఎలక్ట్రోనెగటివిటీ కలిగినటువంటి మూలకం ఏది, రుణ విద్యుత్తాత్మకత శక్తి కలిగిన మూలకం ఏది అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ అనేటువంటిది. సో రుణ విద్యుత్తాత్మక శక్తి అంటే ఏంటంటే ఏదైతే అత్యధికంగా ఎలక్ట్రాన్లు అనేటువంటిది ఇది ఆకర్షించేటువంటి ఇక స్వభావాన్ని కలిగి ఉంటుందో సో దాన్ని ఏమంటామంటే అత్యధిక రుణ విద్యుత్తాత్మకత శక్తి కలిగింది అంటాం. ఏదైతే తక్కువగా ఇక ఎలక్ట్రాన్లు అనేటువంటి దాన్ని ఆకర్షించే శక్తి కలిగి ఉంటే దాన్ని తక్కువ రుణ విద్యుత్తాత్మకత శక్తి కలిగింది అని చెప్తాం. మనం ఇక పీరియాడిక్ టేబుల్లో కానీ చూసినట్టయితే సో ఇక్కడ ఎడమవైపు నుంచి ఇక్కడ కుడివైపుకు వెళ్ళే కొద్దీ ఇక రుణ విద్యుత్తాత్మకత పెరుగుతుంది. అలాగే పీరియాడిక్ టేబుల్లో కింది నుంచి పైవైపుకి వెళ్ళినప్పుడు కూడా ఇక రుణ విద్యుత్తాత్మకత అనేటువంటిది పెరుగుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ పెరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఎక్కువ రుణ విద్యుత్తాత్మకత ఉంది అంటే అది ఎక్కువగా ఇక ఎలక్ట్రాన్స్ని అది ఆకర్షించే శక్తి కలిగి ఉంటుందని దాని అర్థము. సో మనకున్నటువంటి ఇక ఎలిమెంట్స్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇక హాలోజన్స్ ఏవైతే ఉన్నాయో ఇక హాలోజన్స్కి మనం కానీ పరిశీలించినట్టయితే ఎక్కువగా రుణ విద్యుత్తాత్మకత కనిపిస్తుంది. మళ్ళీ మీరు ఇక్కడ ఉన్నటువంటి నోబెల్ గ్యాస్ చూస్తే ఇవి ఎలాంటి రియాక్షన్స్లో పాల్గొనవు, వాటికి రుణ విద్యుత్తాత్మకత అనేటువంటిది ఉండదు. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక హాలోజన్స్కి అత్యధిక రుణ విద్యుత్తాత్మకత ఉంటుంది. సో ఇక పైన ఉన్నటువంటి హాలోజన్ అయినటువంటి ఫ్లోరిన్కి అధికంగా రుణ విద్యుత్తాత్మకత అనేటువంటిది ఇక్కడ మనం గమనించవచ్చు. సో ఆ విధంగా ఇక హై ఎలక్ట్రోనెగటివిటీ కలిగి ఉన్నటువంటిది ఇక స్టేట్మెంట్ అనేటువంటిది ఏ అవుతుంది. సో మనకి ఇచ్చినటువంటి ఇంకా చూస్తే ఇంకా బ్రోమిన్ ఇచ్చారు, సల్ఫర్ ఇచ్చారు, సో కాఫర్ ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడవచ్చు బ్రోమిన్ అనేటువంటిది ఇక్కడ ఉంది, అలాగే ఇక కాఫర్ అనేటువంటిది మీరు గమనించవచ్చు, ఇక్కడ మీరు కాఫర్ అనేదాన్ని గమనించవచ్చు, అలాగే సల్ఫర్ ఇక్కడ గమనించవచ్చు. సో ఆ విధంగా పరిశీలించినట్టయితే సో ఈ విధంగా ఫ్లోరిన్ అనేటువంటిది ఇక్కడ పైన ఉంది ఇక పీరియాడిక్ టేబుల్లో, అలాగే ఇది కుడివైపున పైన ఉండడం వల్ల ఫ్లోరిన్కి వీటన్నిటికంటే అధికంగా ఇక హై ఎలక్ట్రోనెగటివిటీ అనేటువంటిది ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. కృత్రిమంగా ఫలాలు పరిపక్వత చెందడానికి ఉపయోగించే వాయువు. సో ఇక ఫ్రూట్స్ రైపనింగ్కి యూజ్ చేసేటువంటి వాయువు ఏది అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో మనకి ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్స్ చూస్తే ఫార్మలిన్, ఇన్సులిన్, ఇథిలిన్, దెన్ ఈథేన్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇక్కడ మీరు కానీ గమనించినట్టయితే ఇక ఇథిలిన్ అనేటువంటిది ఇది ఏంటంటే ఇక పళ్ళు అనేటువంటిది సో కృత్రిమంగా
పక్వం చెందించడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కిథిలిన్ గ్యాస్ అనేటువంటిది ఇక్కడ ఇక పచ్చిగా ఉన్నటువంటి యొక్క పళ్ళ పైన, సో రైపన్ కానటువంటి పరిపక్వం చెందని పళ్ళ పైన ఎప్పుడైతే ఈ యొక్క వాయువు అనేటువంటిది ప్రయోగిస్తారో, సో అప్పుడు ఆ పళ్ళు అనేటువంటివి పరిపక్వం చెంది ఈ విధంగా మారడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కార్బైడ్ అనేటువంటిది కూడా ఇప్పుడు వాడుతూ ఉన్నారు. సో ఇక కార్బైడ్ కూడా వాడతారు, కానీ కార్బైడ్ అనేటువంటిది ఇది ఏంటంటే కొంచెం ఇది పాయిజనస్ అనేటువంటిది, సో అది ఆరోగ్యానికి మంచిది కాదు. అందువల్ల ఇథిలిన్ మాత్రమే ఉపయోగించడం అనేటువంటిది మంచిది ఇక పొలాలు పరిపక్వం చెందించడానికి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రక్త కణాలు ఆక్సిజన్ సరఫరా చేయడానికి క్రింది మూలకం అవసరం. సో మనకు తెలుసు దేహంలో ఉన్న అన్ని కణాలకు ఇక ఆక్సిజన్ అనేటువంటి దేని ద్వారా అందుతుందంటే ఇక రక్తం ద్వారా అన్ని కణాలకు ఇక ఆక్సిజన్ అనేటువంటిది చేరవేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ రక్త కణాల్లో ఈ యొక్క ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఒక మూలకం అవసరము, ఆ మూలకం ఏంటి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, కాల్సియం అని ఇచ్చారు. సో మనము రక్త కణంలో కానీ చూస్తే ఆర్బీసీలో చూస్తే లోపల హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ యొక్క నిర్మాణం కూడా చాలా ఇంపార్టెంటు. ఇది రెండు బీటా చైన్లతోనూ రెండు ఆల్ఫా చైన్లతో ఏర్పడి ఉంటుంది. ప్రతి ఒక చైన్లో కూడా మేము చూస్తే ఒక హీమ్ అణువు అనేటువంటిది మీరు గమనించవచ్చు, ఒక హీమ్ ప్రోటీన్ అనేటువంటిది గమనించవచ్చు. సో ఇక హీమ్ అనేటువంటి ఈ యొక్క ప్రోటీన్ యొక్క స్ట్రక్చర్ కానీ చూస్తే దీంట్లో ఫోర్ఫైరిన్ స్ట్రక్చర్స్ అనేటువంటివి మనం గమనిస్తాము. ఆ ఫోర్ఫైరిన్ స్ట్రక్చర్స్ కూడా మధ్యలో ఉన్నటువంటి ఒక ఐరన్ చేత ఇవి బంధించబడి ఉంటాయి. సో ఆ విధంగా ఇక ఐరన్ అనేటువంటిది ఈ యొక్క ఆర్బీసీకి చాలా ఇంపార్టెంటు ఈ యొక్క ఆక్సిజన్ని సరఫరా చేయడానికి. సో నెక్స్ట్ ఇక క్వశ్చన్లకి మూవ్ అవుదాం. బాణా సంచాలో రంగులు వెదజల్లడానికి ఉపయోగించే లవణాలు. సో మనకు తెలుసు ఈ యొక్క ఫైర్ వర్క్స్లో గమనిస్తే, సో ఈ క్రాకర్స్లో ఏమవుతుందంటే ఈ క్రాకర్స్ అనేటువంటివి ఈ విధంగా మనకు చూస్తే డిఫరెంట్ కలర్స్ అనేటువంటిది ఎమిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ కలర్స్ అనేటువంటిది రావడానికి కారణం ఏంటి, ఏ లవణాలు వాటిలో ఉపయోగిస్తారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ చూద్దాం. ఇక్కడ స్ట్రాన్సియం మరియు బేరియం ఇచ్చారు స్టేట్మెంట్ ఏలో. స్టేట్మెంట్ బిలో చూస్తే క్రోమియం అండ్ బేరియం అనేటువంటిది ఇచ్చారు. స్టేట్మెంట్ సి చూస్తే పొటాషియం అండ్ సల్ఫర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ డి చూస్తే జింక్ అండ్ సల్ఫర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. దీనికి రైట్ స్టేట్మెంట్ చూస్తే ఇక స్ట్రాన్సియం మరియు ఇక బేరియం అనేటువంటిది లవణాలు వీటిలో యూజ్ చేస్తారు. అందువలన ఇవి మనకు చూస్తే చాలా మంచిగా ఇక కలర్స్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది ఎమిట్ చేయడం అనేటువంటిది ఇక ఫైర్ వర్క్స్ అనేటువంటిది గమనిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ధ్వని యొక్క ప్రమాణాలు ఏవి అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో సౌండ్ యొక్క యూనిట్స్ ఏంటి అని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెబర్ ఇచ్చారు, టెస్లా ఇచ్చారు, హెడ్స్ ఇచ్చారు, డెసిబిల్ అని చెప్పి ఫోర్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఈ ఫోరింట్లో కానీ పరిశీలిస్తే వీటిలో ఈ యొక్క వెబర్ కానీ ఇక టెస్లా కానీ ఇవేంటంటే ఈ యొక్క ఇక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేటువంటి దాన్ని మెజర్ చేయడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ గుర్తుపెట్టుకోండి. అదే ఇక్కడ ఉన్నటువంటి హెడ్జ్ కానీ చూస్తే ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి ఒక యూనిట్. ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటిది, పౌనఃపున్యానికి సంబంధించినటువంటి యూనిట్లను హెడ్జ్ అంటారు. ధ్వనికి సంబంధించిన యూనిట్లను డెసిబల్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సమ్టైమ్స్ క్వశ్చన్ ఏంటంటే ఇక డెసిబల్స్కి సంబంధించి, సో ఇక అపాయకరం కానటువంటి ఈ యొక్క డెసిబుల్స్ ఎంత అని అడుగుతుంటారు. సో గుర్తుపెట్టుకోవాలి ఇవి 40 డెసిబుల్స్ అనేటువంటిది ఇక అపాయకరం కానటువంటిది. అదేవిధంగా సో ఎంత మించితే ఇక ఎక్కువగా ఇక మనకు ఇక డెసిబుల్స్కి మించితే ఈ యొక్క సౌండ్ అనేటువంటిది ప్రమాదకరం అని కూడా అడుగుతుంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక 110 అబౌకు మించితే ఏమవుతుందంటే ఇది చాలా రకాలైనటువంటి ఇక సమస్యలను సృష్టించడం జరుగుతుంది ఆరోగ్యపరంగా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. జనరేటర్ ఏ రకమైన విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. సో జనరేటర్ అనేటువంటిది మనకు తెలుసు. సో ఇక జనరేటర్ అనేటువంటిది మనము ఇక కరెంటు ప్రొడ్యూస్ చేసుకోవడానికి, సో ఎప్పుడైతే కరెంటు లేని టైంలో కరెంటు ప్రొడ్యూస్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటుంటాం ఇక జనరేటర్స్ అనేటువంటివి. సో ఇక జనరేటర్స్ అనేటువంటి ఏ రకమైన విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. సో ఏసీ కరెంటా, డీసీ కరెంటా, ఏసీ మరియు డీసీ కరెంటా, పైవేవి కావు అని చెప్పించారు. సో జనరేటర్స్ అనేటువంటివి ఏసీ కరెంటు జనరేట్ చేసేటివి ఉన్నాయి, అలాగే డీసీ కరెంట్ని జనరేట్ చేసేటివి ఉన్నాయి. సో అవి ఏసీ కరెంట్ను జనరేట్ చేయగలవు,
లేదా డిసి కరెంట్ను కూడా అవి జనరేట్ చేయగలవు. అయితే ఒకే జనరేటర్ రెండింటిని ప్రొడ్యూస్ చేయలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. అయితే మన ఇంట్లోకి వచ్చేటువంటి కరెంటు అనేటువంటిది ఏసీ కరెంటు. ఈ ఏసీ కరెంట్ అనేటువంటిది డీసీ కరెంట్గా ఏ విధంగా మారుతుందంటే రెక్టిఫైర్ అనేటువంటిది ఇక్కడ అవసరము, గుర్తుపెట్టుకోవాలి. రెక్టిఫైర్స్ అనేటువంటివి ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మారుస్తాయి. సో చాలా సందర్భాల్లో క్వశ్చన్ ఇలా కూడా అడుగుతుంటారు, సో గృహాల్లోకి వచ్చే కరెంట్ అనేటువంటిది ఏది అని అడుగుతుంటారు, ఏసీ కరెంటు. మరి గృహాల్లోకి వచ్చిన కరెంటు ఏ కరెంట్గా మారుతుంది అని అడుగుతుంటారు, డీసీ కరెంటు. మరి ఏసీ కరెంట్ను డీసీ కరెంట్గా మార్చేటువంటి పరికరం ఏది అని కూడా అడుగుతుంటారు. సో రెక్టిఫైర్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి, రెక్టిఫైర్ అనేటువంటిది ఏసీ కరెంట్ని డీసీ కరెంట్గా మారుస్తుంది. సో దీనికి రైట్ స్టేట్మెంట్ కానీ చూస్తే ఇక్కడ బోత్ ఏసీ అండ్ డీసీ కరెంట్స్ సో ఇది ప్రొడ్యూస్ చేయగలవు అనేటువంటిది దీనికి రైట్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. సో కణజాలం గురించి చదివే శాస్త్రం ఏమంటారు అనేటువంటిది ఇక్కడ క్వశ్చను. సో హిస్టాలజీ, కార్డియాలజీ, ఆస్టియాలజీ, సారాలజీ అని చెప్పి 4 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో కణజాలం గురించి చదివేదాన్ని ఏమంటారంటే హిస్టాలజీ అంటారు. అదే ఒక కణం గురించి చదివితే దాన్ని ఏమంటారంటే ఇక సెల్ బయాలజీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ గురించి అంటే కొన్ని కణాల సమూహాన్ని కణజాలం అంటాం, ఆ కణజాలం గురించి చదివేదాన్ని హిస్టాలజీ అంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆస్టియాలజీ అనేటువంటిది ఎముకల గురించి చదివే శాస్త్రం, కార్డియాలజీ అనేటువంటిది చూస్తే ఇది గుండెకి సంబంధించినటువంటి ఒక శాస్త్రం, అలాగే ఇక సారాలజీ కానీ పరిశీలిస్తే ఇది బల్లుల గురించి చదివే శాస్త్రాన్ని, లిజర్డ్స్ గురించి చదివే శాస్త్రాన్ని సారాలజీ అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్. సో నెక్స్ట్ వీడియోలో మరికొన్ని యొక్క జనరల్ సైన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలాగే వాటికి సంబంధించిన ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం.